ఎవరు? నా పేరు గౌతమ్ అండి. ఒసే వసంత, ఎవరే వాడు? కమలా, నేను కలవడానికి ఓ అబ్బాయి వచ్చాడు, ఏదో కేసు విషయమట. దరిద్ర పోమా, ఏం దిక్కుమాలి కేసే? ఒడ్డవైన వాళ్ళని ఎందుకు ఇంట్లోకి రానిస్తున్నావు? అది కాదమ్మా, పాపం చూస్తే జాలేస్తోంది. మెడ పట్టుకుని బయటికి ఎట్టవే. రే మెంటల్, ఎంత ధైర్యం ఉంటే నా రూమ్ లోకి వస్తావు? ఒక హెల్ప్ కావాలండి. డోర్ క్లోజ్ చేసి బయటికి పోరా, వెలుతురు పడుతోంది. వసంత, తలుపు ఇవే. నా జీవితంలో అసలు వెలుగునే చూడలేదండి. నాకున్న ఒకే ఒక వెలుగు నా దాహిని, తనని కాపాడాలి. అందుకే మీ సాయం కోసం వచ్చాను. వసంత, వసంత ఇటు రావే, త్వరగా వచ్చి నీ లాకెళ్ళు. నేను పడే వెలుగు చూడని మీరు చూడగలిగే వారిలా ఉన్నారు. బోడెదవా, ఏంట్రా పెద్ద డైలాగులు చెప్తున్నావు? నువ్వు నడవగలవు, బోంచేయగలవు, పరిగెత్తగలవు, నేను కనీసం నుంచోలేనురా? ఒకటికి రెండుకి వచ్చినా కూడా నాకు తెలియదురా? వచ్చి నీతులు చెప్తున్నాడు. బయటికి పోరా, బయటికి పోరా. నాకు తెలుసు మేడం, మీకు పెరాలసిస్ అని. ఇక్కడున్న వాళ్ళు ఎవరూ నాకు హెల్ప్ చేయట్లేదు మేడం. కానీ మీరు మనసు పెడితే ఒక అమ్మాయి ప్రాణాలు కాపాడచ్చు మేడం, ప్లీజ్. నేనే ఇక్కడ చస్తున్నాను, ఇంకొద్ది చస్తే నాకేంటి, బతికితే నాకేంటి? బాబు మీరు రండి, తారు పిచ్చిది, ఏదో వాగుతుంది, రండి. ఇంట్లో ఒంటరిగా ఉండి ఎవరికే పిచ్చి? నువ్వే పిచ్చి దానివి, ఈ కడికే పిచ్చి. ఎవరి కోసం ఈ వచ్చి నన్ను హెల్ప్ అడుగుతున్నాడు? సాటి ఆడపిల్లకి హెల్ప్ చేయనంటున్నావు, నువ్వు అసలు ఆడదాను విన్నా? ఛీ, రే లోఫర్, రే పంపి. వసంత వాడిని కొట్టాడే? అవును నేను చూశాను. వాడిని కొట్టాడే వసంత? నువ్వు అలా మాట్లాడుతుంటే కొట్టకుండా ఎలా ఉంటాడే? ఇద్దరం కలిసే వెళ్ళాం సారు, నాకు గిరాకీ వచ్చింది, నేను వెళ్ళిపోయాను. మీరు ఎన్నింటికి వెళ్ళారు? 10:30 ఉంటుంది సారు. ఇద్దరు ఒకే చోట నుంచున్నారా? లేదు సారు, ఎప్పుడు కొంచెం దూరంగానే నుంచుంటాం, ఎందుకంటే కస్టమర్ ఎవరో ఒకరినే తీసుకెళ్తాడు, అది చూసి ఇంకొకరు బాధపడతారు కదా, అందుకే సారు. సరేనమ్మా, వెళ్ళేటప్పుడు దాంతో చెప్పావా? లేదు సారు, కానీ లారీలో వెళ్ళేటప్పుడు రాణికి ఫోన్ చేశాను. ఒకసారి ఫోన్ ఇవ్వండి. ఏం మాట్లాడుకున్నారు? బయలుదేరానని చెప్పాను, తాను కార్లో వెళ్తున్నాను అంది. ఆవిడ ఇంకేమన్నా చెప్పిందమ్మా? నా గిరాకీ గురించి నేను చెప్పాను, తన గిరాకీ గురించి తను చెప్పింది సారు. ఏం చెప్పింది? నా గిరాకీ సర్కస్ కోతిలాగా ఉన్నాడని చెప్పాను సారు, తన గిరాకి చాక్లెట్ లాగా నొన్నగా సినిమా స్టార్ లాగా ఉన్నాడని చెప్పింది సారు. ఆఫీసర్స్, 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 లిసన్ టు మీ. అట్ లాస్ట్ సీరియల్ కిల్లర్ కేసులో మనకు కొన్ని క్లూస్ దొరికాయి. క్లూ నెంబర్ 1, కిల్లర్ క్లీన్ షేవ్ చేసుకున్న వ్యక్తి. క్లూ నెంబర్ 2, కిల్లర్ 25 ఏళ్ల లోపున్న హ్యాండ్సమ్ గై. క్లూ నెంబర్ 3, కిల్లర్ దగ్గర ఎక్స్పెన్సివ్ కారు ఉంది, దాని బూట్ అంటే స్టోరేజ్ పెద్దది. ఆ ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ అంతా చెక్ చేయండి. అలాంటి కార్ ఎక్కడైనా కనిపిస్తే 1-2 సార్లు థరోగా చెక్ చేయండి. ఈ ఆపర్చునిటీని మిస్ చేస్తే మనం ఈ కేసుని సాల్వ్ చేయలేం. థ్యాంక్ యూ.
పొద్దున్నీ ఏమీ తెలియదు. ఇదిగో జ్యూస్ తాగు. వద్దన్నా, దాన్ని కూడా ఉదయం నుంచి ఏమీ తినుండదు కదన్నా. తలరాతని మనం ఎలా మార్చగలం చెప్పు. తలరాత అంటూ ఏమి లేదన్నా, అన్ని యాక్సిడెంట్స్. నేను దాని ఎలాగైనా కాపాడతానన్నా. ఒంటరిగా నువ్వు ఏం చేయగలవు బాబు? రండి 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 రండమ్మా. గౌతమ్, మన ఇంటికి ఎవరు వచ్చారో తెలుసా? థ్యాంక్స్ మేడం, చాలా థ్యాంక్స్ మేడం. బాబు, చిన్న రిక్వెస్ట్. కమలా, నువ్వు పసిపిల్లవి, నువ్వు నాకు బాగా నచ్చావు. మీ అమ్మా నాన్న ఎక్కడున్నారు? కెనడా. గౌతమ్, నీకు బుద్ధుడంటే ఇష్టమా? చాలా. అంటే నీకు కోరికలే లేవా? ఉన్నాయి. నా ప్రాణం ఇచ్చైనా దాహిని కాపాడాలి. I like you too. Anyway, we don't have time. నాకు యాక్సిడెంట్ అయ్యి 1.5 సంవత్సరం అయింది. నేను కేస్ డీటెయిల్స్ అని పూర్తిగా మర్చిపోయాను. ఐ వాంట్ 3 థింగ్స్. చూయింగమ్, విశాఖపట్నం డిస్ట్రిక్ట్ మ్యాప్, ఈ కేసుకి సంబంధించిన CBC ID ఫైల్స్. CBC ID ఫైల్స్? మనకెవరు ఇస్తారు? ఎవరు ఇవ్వరు, మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఎలా? దొంగిలించాలి. గోపాలం వాడు ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు. తన టార్గెట్ ఉన్న ఏరియాలోని కెమెరాస్ ని ముందుగానే ధ్వంసం చేస్తున్నాడు. ఎవరికి పట్టుబడకూడదు? పోతావా, బొక్కలు వేయమంటావా? గోపాలం, మార్నింగ్ త్వరగా వచ్చి పోనివయ్యా. బండి పోనీయండి. మీరు బండి ఎక్కి వెళ్ళిపోతున్నారా సార్? సార్ కాపాడండి సార్. సార్ సార్ తాహిని సార్ కాపాడండి సార్. గౌతమ్, 10 మొదలు పెట్టు. Go straight, straight, stop, stop, now turn left. Now go straight, keep going straight. Gate locked isn't it? ఏం చేయబోతున్నావు? Okay, left. Take right. Stop. Take a right. Straight. Straight ga vello. Stop now. Take a left. కెమెరాని రేస్ చేయి.
ఏవైంది? ఏం లేదు. ఓకే, టర్న్ లెఫ్ట్. పర్లేదు, నిద్రపోయా. అయ్యా, ఏం లేదు, ఇంటి తాళాలు మర్చిపోయాను, మీరు పడుకోండి. బాబు, బయటికి రా. బాబు, మేము పోలీసులు. ఒక అమ్మాయి మిస్ అయితే అది మాకు మామూలు కేసు, కానీ నీకలా కాదు. ఇదిగో ఇవన్నీ వట్టి కాగితాలు, వీటితో ఏడాదిన్నరగా ఏం చేశాం? వీటిని తీసుకెళ్ళు, ఎలాగోలా పిల్ల నువ్వైనా కాపాడు. మొదటి విక్టిమ్ మంజులా రమేష్, అడ్వకేట్. కిడ్నాప్ చేయబడింది నవంబర్ 2, 2015. రెండో విక్టిమ్ లీలా, తను కిడ్నాప్ చేయబడింది డిసెంబర్ 8, 2015. మూడో విక్టిమ్ జైన్ పరిశుద్ధం, కాలేజ్ గర్ల్. ఈ కేసు ఎంక్వైరీ చేసేటప్పుడే నా కూతురు మెట్ల మీద నుంచి జారి. శనిగ్రహం, ఎందుకే ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నావు? అది కాదే, నువ్వు అక్కడికి వెళ్లకుండా ఉండు. గౌతమ్, ఇంతవరకు 14 మంది కిడ్నాప్ అయ్యారు. అందులో 10 మంది వాళ్ల వాళ్ల ఫీల్డ్స్ లో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. 4 మొదటి 6 కేసులు నేను ఎంక్వైరీ చేశాను. నో క్లూస్, అన్ని బ్లాక్ హోల్స్. బట్ చివరి 6 కేసుల్లో సిల్వియా ప్లాత్, విజయలక్ష్మి, రూపవాహిని, ఈ 3 కేసుల్లోనూ సిమిలారిటీస్ ఉన్నాయి. ముగ్గురి వాహనాలు రోడ్డు మీదున్నాయి. ఈ 3 అమ్మాయిలు పగలు కిడ్నాప్ చేయబడ్డారు. పగలు కిడ్నాప్ చేస్తే ఎవరు చూడలేదా? ఆశ్చర్యంగా ఉంది. ఎవరు చూడలేదని పోలీస్ ఫైల్ చెప్తోంది. నేను మాత్రం నమ్మను. ఎవరు కావాలండి? సార్, మీ అమ్మాయి విజయలక్ష్మి కేసుకు సంబంధించి కొంచెం ఎంక్వైరీ చేయాలి. మీరెవరు? మమ్మల్ని పోలీసులు పంపించారు. మీ అమ్మాయి కిడ్నాప్ అయిన చోటు కొంచెం చూపించారంటే మాకు హెల్ప్ఫుల్. ఎవరండి? సమ్ ఇడియట్స్, పని పట్టలేదు, ఇరిటేట్ చేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ, వై ఆర్ యు డిస్టర్బింగ్ మీ? మా కూతురు చనిపోయి చాలా రోజులైంది. మేము జీవోత్సవాల్లో బతుకుతున్నాం. పోలీసులు ఏం చేయలేకపోయారు, మీరు మాత్రం ఏం చేయగలరు? మిస్టర్ భాస్కర్, డూ యు నో హూ హీస్? ఈయన పేరు తిరుచానూర్ ఆనంద ముని, సైకిక్. ఈయన తరచూ ఆత్మలతో మాట్లాడతారు.
ఈయన యూజీ బోర్డులో మీ అమ్మాయి వచ్చింది. నన్ను చంపిన హంతకుడిని కనిపెట్టలేదని ఏడ్చింది. అందుకే మేము వచ్చాం. మీ అమ్మాయి మిస్ అయిన చోటుని మాకు చూపిస్తారా? ఆ రోజు నా కూతురు బండి సరిగ్గా ఇక్కడ ఉంది సార్. అన్నా రా. బండి ఇక్కడే ఉందా సార్? అవును సార్. ఇక్కడ? అవును. బండి రాంగ్ సైడ్ లో ఎందుకుంది సార్? నాకు అర్థం కావట్లేదు సార్. ఇంట్లోంచి బయలుదేరిన పిల్ల ఇక్కడికి వచ్చి బండి ఎందుకు ఆపింది? ఆశ్చర్యంగా ఉంది సార్. అన్నా కమలా, ఎనీ గెస్? ఎవరినో చూసింది లేదా దేన్నో చూసింది, అందుకే తను వెహికల్ ని రాంగ్ సైడ్ లో ఆపింది. బట్ ఎక్కడ చూసుంటుంది కమలా? బండి ముందు వైపు. సారీ సార్. ఆ రోజు మా సిస్టర్ గారు ఇక్కడే ఉంది సార్. ఈ కార్ కరెక్ట్ గా లెఫ్ట్ సైడ్ లోనే ఉంది. నెక్స్ట్. ఇక్కడే సార్ నా కూతురు బైక్ పార్క్ చేస్తుంది. గౌతమ్, టు యువర్ రైట్ 25 feet లో అదే చెత్తకుండి. సార్ మీ అమ్మాయి ఎన్ని గంటలకు మిస్ అయింది? 3:30 మధ్య. అన్నా బాబు, నాకు కొన్ని చాక్లెట్స్ కావాలి. చాక్లెట్సా? ఓ, ఇట్స్ ఎ యాకర్. మీకు యాకర్ తెలుసా అంకుల్? తెలుసమ్మా, నా ఫేవరెట్ బౌలర్ వాసిమ్ అక్రమ్. నా ఫేవరెట్ బౌలర్ బుమ్రా. ఓకే ఓకే, అందరూ చాక్లెట్ తీసుకోండి తీసుకోండి, ఒక్కొక్కటిగా తీసుకోండి తీసుకోండి. పోయిన సంవత్సరం ఐపీఎల్ ఫైనల్స్ లో చెన్నై సూపర్ కింగ్స్ చేస్ చేసిన స్కోర్ ఎంత? 148/7. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బుమ్రా. ఆరెంజ్ క్యాప్ ఎవరికి వచ్చింది? డేవిడ్ వార్నర్. సరే, ఇప్పుడు మీ స్ట్రీట్ లోనే ఎవరు చాలా ఇంటెలిజెంట్, ఐ మీన్ ఎక్కువ క్విజ్ కాంపిటీషన్స్ కు వెళ్లి ప్రైజెస్ గెలుచుకుంది? రూపావాహిని అక్క. అంకుల్ వాడు సబ్స్టిట్యూట్. నీకు తను తెలుసా? తెలుసా అంకుల్, కానీ ఆ అక్కని ఎవరో చంపేశారు. ఆ రోజు మీరంతా రోడ్డు మీద ఆడుకున్నారా? రూపా అక్క వాళ్ళ అమ్మ నాన్న కూడా పరిగెత్తుకుని వచ్చారు. ఆ రోజు బౌండరీ లైన్ లో ఎవరు నుంచి ఉన్నారు? మురళి, ఆ రోజు రూపాక బైక్ మీద వెళ్ళడం నువ్వు చూసావా? చూశాను అంకుల్, బాయ్ చెప్పాను. అప్పుడు ఫాస్ట్ గా వెళ్లి బ్రేక్ వేసింది. అప్పుడు ఏమైంది? నేను బాల్ దావడానికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసావా? ఎస్ అంకుల్. అప్పుడు ఏం చూసావు? రూపాక ఒక కుక్క పిల్లని ఎత్తుకుని వెళ్తుంది. ఎక్కడికి వెళ్ళింది? నేను చూడలేదే. రూప చేతిలో కుక్క పిల్లని ఎవరికైనా చెప్పావా? ఎవరు నన్ను అడగలేదు. హంతకుడు కుక్క పిల్లని చెత్తకుండీ కింద పెడుతున్నాడు. బండి మీద అమ్మాయిలు వస్తున్నారు. కుక్క పిల్ల ఎదురొస్తోంది. ఏంట్రా నడు రోడ్డు మీద కుక్క పిల్లుందని వెళ్ళి ఎత్తుకుంటారు. అప్పుడు దూరంగా హంతకుడు ఉంటాడు. ఆ కుక్కపిల్ల తనది అని వాడంటాడు. కుక్కపిల్లని ఇవ్వటానికి వెళితే అమ్మాయిని కిడ్నాప్ చేస్తున్నాడు. ఇదే జరిగి ఉంటుంది. అంటే ఆ కుక్కపిల్ల అంతంగా క్యూట్ గా ఉంటుండాలి. ఏ, ఆ కుక్కపిల్లకి దెబ్బలు తగిలి కుంటుతో ఉండకూడదా? కమలా, నన్ను మాట్లాడినివ్వు. సి గౌతమ్, ఏ కుక్కతో కిల్లర్ విక్టిమ్స్ ని లూర్ చేస్తున్నాడో తెలియట్లేదు. ఒకవేళ తెలిసినా విశాఖపట్నంలో 50కి పైగా కెనల్స్ ఉన్నాయి.
100 పెట్ షాప్స్ ఉన్నాయి, 40 మంది వెట్ డాక్టర్స్ ఉన్నారు. ఇట్స్ ఎ లాంగ్ షాట్. మన ఎఫర్ట్స్ అన్ని వేస్ట్ అయ్యాయి. లేదు కమల, వేస్ట్ అవ్వలేదు. ఆ కిల్లర్ కుక్కల సాయంతోనే అమ్మాయిని ఎత్తుకెళ్తున్నాడు. ఈ విషయాన్ని మనం పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు పబ్లిక్ లో అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. ఆ కిల్లర్ నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు అమ్మాయిలు అలర్ట్ గా ఉంటారు. వాడు ఎవరిని ఈజీగా కిడ్నాప్ చేయలేడు. కరెక్ట్ గా చెప్పావు. తో నోర్మి గౌతమ్, కిల్లర్ కుక్కపిల్ల సాయంతో కిడ్నాప్ చేస్తున్నాడని పోలీసులు కనిపెట్టారని వాడికి తెలిస్తే వాడికి చాలా కోపం వస్తుంది. వాడు ఆవేశపడి ఒకవేళ దాహిని చంపేస్తే. కాల్ వినోద్. కాలింగ్ వినోద్ మొబైల్. వినోద్, ఒక హెల్ప్ చేస్తావా? నేను చెప్పేది ఒక పేపర్లో నోట్ చేసుకో.